భానుడి భగభగలు, ఉదయాన్నే వేడి గాల్పులు, ఊపిరాడనివ్వని ఉక్కపోత, ఇవన్నీ ఒకవైపు అయితే పలు సర్కారీ దవాఖానాలను నిర్లక్ష్యపు జబ్బు వెంటాడుతోంది. అధికారుల అలసత్వంతో వైద్యశాలలో కనిపించని పంకాలు, ఆసుపత్రి మెట్లపై అమ్మల ఆపసోపాలు, ర్యాంపులపై రోగుల అవస్థలు, మొత్తానికి పరిపాలనా లోపం మాతా శిశువులకు శాపంగా మారింది. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో దుస్థితిపై భారత్ టుడే ప్రత్యేక కథనం. నలభై ఐదు, నలభై మూడు, నలభై నాలుగు ఇవేవో విద్యార్థుల ర్యాంకులు కాదు, గత కొన్ని రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. దీంతో జిల్లావాసులు ఉక్కపోత భరించలేక, ఎటూ పాలుపోక, చేసేదేమీ లేక అల్లాడుతున్నారు. సామాన్యులకే ఇలా ఉంటే మరి ఆసుపత్రుల్లో ఉండే రోగుల పరిస్థితి ఏంటి అంటే సమాధానం ప్రసవాంతర వేదనే. ఇక మెటర్నరీ వార్డులలో ఓవైపు ఫ్యాన్లు తిరుగుతున్నా ఆ గాలి సరిపోక బిడ్డలు కేకలు పెడుతున్నారు, సరైన సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. నిజామాబాద్ కామారెడ్డి ఏరియా ఆసుపత్రుల్లోని పలు వార్డుల్లో రోగులు అవస్థలు పడుతున్నారు. పేరుకు పెద్ద ఆసుపత్రులే అయినా వైద్యశాలల్లోని ఆయా వార్డుల్లో ఫ్యాన్లు తిరగని పరిస్థితి. ప్రత్యేకించి ప్రసూతి వార్డుల్లో కష్టాలు వర్ణనాతీతం. గర్భిణులు, చంటిబిడ్డ తల్లులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు. గదుల్లో ఉన్న వెచ్చదనంతో వీలైనంత వరకు చంటిబిడ్డలను ఒడిలో ఉంచుకుని ఆరుబయట ఉండాల్సి వస్తోంది. మరికొందరు ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న టేబుల్ ఫ్యాన్ల గాలితో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఇక వైద్యశాలలో పంకాలు పనిచేయకపోవడంతో రాత్రి వేళల్లో దోమల బెడద తీవ్రంగా ఉంది. పలు చోట్ల డ్రైనేజీ గొట్టాలు సరిగ్గా లేక దుర్వాసన వస్తోందని వారు ఆపోతున్నారు. ఉన్నోళ్ళైతే ప్రైవేట్లో వేయించుకున్న డబ్బులు ఇచ్చి లేకనే బాధపడు కదా, ఏదో ఇంత సాయం చేస్తారని అచ్చుడు అంతే. ప్రభుత్వం పట్టించుకోవాలా, అన్ని తీర మీకు వేసే గెలిపిస్తాం కదా, అన్ని సౌలత ఉంటుందని చెప్తే వేస్తాం కదా, మీకోసం ఇదంతా వేసిందంతా మేము అన్ని తీర ఏతం చేస్తామంటే వేస్తాం, గెలిపిస్తాం, ఏం సౌలత చెప్పు. ఫ్యాన్లు తెచ్చుకొని పెట్టుకుంటున్నాం మేము బయట నుంచి. చిన్నపిల్లలు వాడేస్తారు, అది కంపల్సరీ వాసమే. కానీ చిన్నపిల్లలు ఉండేవి, కానీ వాళ్ళకి సౌలత తెలియాలి అసలు. వాళ్ళకి ఇంతకుముందు శిథిరం కూడా అక్కడనే ఇది బాగున్నది, అక్కడ సౌలత్ మా బాన్సాల మాది పక్కన మిర్జాపురం మాది, అక్కడ పట్టుకోలేక ఇక్కడ నిజామాబాద్ వచ్చినాం. కానీ ఇక్కడ ఫ్యాన్లు లేవు, అవి లేవు. ఇక రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని రోగులు కోరుకుంటున్నారు. ఆసుపత్రుల్లో పంకాలు, ఏసీలు రిపేర్ చేయించి ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించాలని రోగులు వేడుకుంటున్నారు. ఇది నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి. మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు కూడా అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. అయితే కోట్లు పెట్టి బిల్డింగ్లు నిర్మిస్తున్నప్పటికీ అందులో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో పేషెంట్లు అల్లాడుతున్నారు. అయితే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస ఫ్యాన్లు కూడా విధించాలని చెప్పి పేషెంట్ బంధువులు కోరుతున్నారు. ఇప్పటికైనా ఈ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని చెప్పి ఆశిస్తూ కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, భారత్.